Hi, hello everyone. Welcome back to our channel, Shadow Boxing Studio. నా పేరు విష్ణువర్ధన్. I'm your boxing and kickboxing coach. First of all, I'm very sorry guys. ఎందుకంటే నేను ఒక షెడ్యూల్ ఇచ్చేసాను ఈ రోజు ఈ వీడియో చేస్తానని చెప్పి. ఆ తర్వాత నేను అసలు చాలా రోజులు వీడియోస్ చేయలేదు. యాక్చువల్ దాదాపు ఒక 1 మంత్ పైన అయింది అనుకుంటామని మనం వీడియోస్ చేసేసి. ఎందుకు చేయట్లేదంటే ఒక్కనే అయిపోయాను. లాక్డౌన్ పడిపోయింది, వీడియోస్ షూట్ చేయడానికి ఎవరు రావట్లేదు. అండ్ అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అందుకని నేను రెగ్యులర్గా వీడియోస్ షూట్ చేయలేకపోతున్నాను. అండ్ ఈ లాక్డౌన్లో అసలు పాండమిక్ సిచ్యువేషన్లో చాలా ప్రాబ్లం అయిపోయింది. అండ్ కొంచెం ఫినాన్షియల్గా బ్యాక్ వెళ్ళిపోయాం, మనకి జాబ్స్ ఏం లేవు కదా. అండ్ ఇంకొకరు ఎవరన్నా మనం హైర్ చేసుకుందాం అంటే వాళ్ళకి పే చేద్దామంటే నాకే దిక్కులేదు. ఇంక నేను వాళ్ళకి పే చేసి నేనే షూట్ చేయగలను అని చెప్పేసి షూట్ చేయట్లేదు. ఎందుకంటే నేను ఒక క్లాస్ చెప్పేటప్పుడు సో ఒక్కొక్క పర్సన్ మీద నేను చేసి చూపించాలి. అండ్ వీడియోస్ షూట్ చేయడానికి ఇంకొక పర్సన్ ఉండాలి. అందుకని చెప్పేసి తీయడానికి వీడియో షూట్ చేయడానికి కుదరలేదు. అండ్ ఇక నుంచి ట్రై చేస్తాను, మనకు ఒక పర్సన్ దొరికారు. సో ఇక నుంచి నేను రెగ్యులర్గా ట్రై చేస్తాను వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి. మినిమం వీక్లీ 2 or 3 అయినా సరే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను నేను కన్ఫామ్గా. ఓకే, చలో ఇక మనం మంచి టాపిక్స్ అనేవి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఫస్ట్ వెళ్ళిపోయి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఆ తర్వాత వీడియో చూసేసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అట్లాగే మీకు వీడియోలో ఏం నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అట్లాగే మీరు ఏమేమి ముందు తెలుసుకోవాలనుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. అండ్ ఈ వీడియోస్ కావాలి మాకు, మైక్ టైసన్ వీడియోస్ కావాలి, మైక్ టైసన్ ఫుట్బాల్ డ్రిల్ కావాలని. సో ఆ వీడియో కామెంట్లో నేను ప్రతి ఒక్కరిది నోట్ చేసుకున్నాను. మీకు ఏమేమి క్వశ్చన్స్ కావాలి చాలామంది అడిగారు, అడిగిన ప్రతి ఒక్కరు నేను కామెంట్లు అడిగినవి నేను నోట్ చేసుకున్నాను. మీకు కూడా అట్లాంటివి ఏదైనా కావాలంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి, నేను నోట్ చేసుకుంటాను. బట్ పక్కాగా వీడియో మాత్రం కన్ఫర్మ్ చేస్తాను, ఎందుకంటే నాకు ఒక వీడియో అయినట్టు ఉంటుంది కాబట్టి. సో బట్ నేను ఈ వీడియోస్ అన్ని రావడానికి చాలా టైం పడుతుంది, ఎందుకని చెప్పా కదా. వీడియో చూడడానికి ఎవరు లేదు, ఓపిక్గా వెయిట్ చేయండి. ప్రతి ఒక్క వీడియో వస్తుంది మీకు, బట్ టైం తీసుకుంటుంది వీడియో ప్రతి ఒక్కటి రావడానికి మాత్రం. బట్ కన్ఫర్మ్గా వీడియో మాత్రం నేను డెలివరీ చేస్తాను పక్కాగా. అండ్ అట్లాగే మన వీడియోస్ చూస్తుండండి, సబ్స్క్రైబ్ చేస్తుండండి, ఫ్రెండ్స్ అందరితో షేర్ చేస్తుండండి, నాకు కొంచెం సపోర్ట్ కూడా ఇవ్వండి. నాకు అసలు సపోర్ట్ లేదు, నేను ఒక్కడనే ఇట్లా చాలా ఇబ్బంది పడుతూ చేస్తున్నాను. మీ సపోర్ట్ కూడా నాకు తోడైతే ఇంకా చాలా బాగుంటుంది, మన యూట్యూబ్ ఛానల్ ఇంకా బాగా డెవలప్ అవుతుంది, మంచి వీడియోస్ తీసుకురాగలను ఫ్యూచర్లో. ఇప్పటికీ నేను చాలా వీడియోస్ తీసుకొచ్చాను, ఎక్కడా చెప్పని ఎవరు చెప్పనివి మీకు తెలుగులో ఇంతవరకు లేని కూడా లేదు మన బాక్సింగ్ అండ్ కిక్ బాక్సింగ్ ఛానల్. ఫస్ట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఇంకా లేట్ చేయకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. చలో ఈ రోజు మనకు కొత్త టాపిక్ నేర్చేసుకుందాం. ఈ కొత్త టాపిక్ ఏంటంటే మన పంచ్లో ప్రతి ఒక్కరు పవర్ వస్తుంది, బట్ ఆ పవర్తో పాటు స్పీడ్ ఎట్లా రావాలో కూడా తెలుసుకుందాం. ఓకేనా, పంచ్ స్పీడ్గా ఉంటే ఆటోమేటిక్గా పవర్ కూడా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఆ పవర్ని ఎట్లా మనం తీయాలి, సారీ పవర్ ఆటోమేటిక్గా మనం ఇంతకుముందు వీడియోస్లో చూసాం కదా, ఇంకా ఫ్యూచర్ వీడియోస్ చూపిస్తాను. ఇప్పుడు ఒక స్పీడ్ రావడానికి చిన్న టెక్నిక్స్ చూపిస్తాను, 1 or 2 టెక్నిక్స్ చూపిస్తాను. ఇవి పక్కాగా ప్రాక్టీస్ చేయండి, పక్కా మీకు పంచ్లో స్పీడ్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, చలో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గైస్, మనం పంచ్లో స్పీడ్ పెంచుకోవడానికి కావాల్సింది ఒక బాల్. మీరు ప్లాస్టిక్ బాల్ అన్నా తీసుకోండి, స్పాంజ్ బాల్ అన్నా తీసుకోండి, ఏదైనా బాల్ తీసుకోండి, మీకు కంఫర్ట్గా గ్రిప్గా ఉండేది. సో స్పాంజ్ బాల్ అంటే కొంచెం గ్రిప్ ఉంటుంది, ఈజీగా పట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదన్నా సరే రబ్బర్ బాల్ కానీ ఏదైనా సరే మీకు తగిలినప్పుడు ఏంటంటే కొంచెం పెయిన్ అనిపిస్తుంది, గోర్లు ఏమైనా ఉంటే పెయిన్ వస్తుంది. ఫస్ట్ గోర్లు అనేది క్లీన్ చేసుకోండి, మనం రెగ్యులర్గా చెప్తూనే ఉంటాం. ఓకే, చలో ఇప్పుడు ఈ వీడియో తోటి సారీ ఈ స్పాంజ్ బాల్ తోటి మనం స్పీడ్ పంచెస్ ఎట్లా నేర్చుకోవచ్చో చూద్దాం. ఓకే, చలో ఫస్ట్ ఏం లేదు, ఒక హ్యాండ్లో బాల్ పట్టుకోండి, ఇట్లా పైకి వేసి ఇట్లా పట్టుకొని ట్రై చేయండి. చూసారు కదా, మాలి ఇది మాత్రం ఇక్కడే ఉండాలి, ఒక హ్యాండ్ చూడండి. మళ్ళీ ఈ హ్యాండ్ అన్నమాట. ఇందాక నేను ఈ హ్యాండ్ తీసిరేసి ఈ హ్యాండ్తో పట్టున్నాను కదా, మళ్ళీ ఇప్పుడు ఈ హ్యాండ్ తీసిరేసి ఈ హ్యాండ్తో పట్టున్నాను కదా. బట్ ఇవి గాడ్ ఇక్కడ ఉండాలి, గాడ్ పెట్టి పట్టుకోండి. ఓకేనా, అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదే హ్యాండ్ తీసేసి ఇదే హ్యాండ్తో పట్టుకోవాలి. చూసారు కదా ఈ టెక్నిక్, ఈ టెక్నిక్ వల్ల మనకి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అపోనెంట్ మనం ఎక్కడ హిట్ చేయాలనేది. అండ్ అట్లాగే స్పీడ్ కూడా పెరుగుతుంది పంచ్లో, స్పీడ్గా కరెక్ట్గా పర్ఫెక్ట్గా పంచ్ అనేది డెలివర్ అవడం అవుతుంది ఉంటుంది. సో మీరు ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, నేను చూపించే ప్రతి ఒక్కటి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఇంకా బాగా పర్ఫామ్ చేయగలరు రింగ్లో. ఇది బాక్సింగ్కి
కిక్స్ కి మీరు ఎక్కువ చూపించట్లేదని అనుకోకండి. ఎందుకంటే కిక్స్ కి ఎన్ని చేసినా ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే కిక్స్ తో లెగ్స్ మీద అటాక్ చేస్తారు కదా. సో ఎట్లా అటాక్ చేసినా కానీ ప్రాబ్లం ఉండదు, బట్ కొంచెం పర్ఫెక్ట్ ఈజీగా వస్తాయి కిక్స్ అనేవి చిన్న చిన్న టెక్నిక్స్ తోటి. బట్ బాక్సింగ్ లో మాత్రం పంచ్ పర్ఫెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పంచ్ అంత పర్ఫెక్ట్ గా ఉంటే అంత బాగా మన పర్ఫార్మెన్స్ ఇవ్వగలం, ఓకేనా. అందుకని చెప్పి నేను ఎక్కువ పంచెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. కిక్స్ ఏముంది, మనంత హార్డ్ గా కొట్టడమే కాబట్టి, తిప్పి తిప్పి కొట్టడమే కాబట్టి, చూడండి నార్మల్ తిప్పి ఇట్లా కాదు, లెగ్స్ అనే కొట్టడమే కాబట్టి మీరు ఎట్లా కొట్టినా కానీ తగులుతుంది, ఓకేనా. ఎక్కువ పంచెస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. బట్ అట్లా అని చెప్పాను కదా, కిక్స్ మాత్రం చేయకుండా ఉండొద్దు, కిక్స్ కూడా బాగా చేయండి, ఓకే. సో రెండు బాగా చేస్తే బాగా పర్ఫార్మెన్స్ ఇవ్వగలరు. అది కిక్ బాక్సింగ్ కిక్స్ కదా, బాక్సింగ్ మాత్రం ఎక్కువ పంచేసే ఉంటాయి. సో బాక్సింగ్కి బాగా కాన్సన్ట్రేట్ చేయండి, ఓకే. సో ఇది ఒక టెక్నిక్, ఈ టెక్నిక్ మీరు ఎక్కడ చూసుండ్రు తెలుగులో. గైస్ మీరు ఇదే ట్రైనింగ్ బయట ఎక్కడైనా సరే తీసుకోవాలన్నా కానీ మీకు థౌజండ్స్ ఆఫ్ అమౌంట్లో ఛార్జ్ చేస్తారు బయట. నేను ఇక్కడ మీ అందరికీ ఫ్రీగానే ట్రైనింగ్ ఇస్తున్నాను కదా, యూట్యూబ్ ఛానల్ అంటేనే ఫ్రీ అందరికీ, ఓకే. సో నాకు మీ కాంట్రిబ్యూషన్ అనేది చాలా అవసరం అవుతుంది. ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో చాలా ఫినాన్షియల్ స్టేటస్ బాగా బ్యాక్ అయిపోయింది, ఉన్న అమౌంట్ కొన్ని హాస్పిటల్స్కి మెడిసిన్స్కి యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో మన స్టూడియో డెవలప్ అవ్వడానికి నేను ఏం ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాను, అండ్ అందుకోసమే మన వీడియోస్ ఇన్ని రోజులు లేట్ అవుతూ వస్తున్నాయి, ఓకే. మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్కి ఏదైనా కాంట్రిబ్యూషన్ చేయాలంటుంటే కనుక ఏదైనా సరే చిన్న అమౌంట్ మీరు కాంట్రిబ్యూట్ చేసినా కానీ నాకు చాలా హెల్ప్ అవుతుంది. నేను మన ఫోన్పే నెంబర్ కానీ గూగుల్ పే నెంబర్ రెండు ఒకటే నేను డిస్ప్లే చేస్తాను, లేదా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ నచ్చితే కనుక ఎంతో కొంత అమౌంట్ అనేది మన ఛానల్కి కాంట్రిబ్యూషన్ చేయండి, మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే తెలుగులో ఇలాంటి ఛానల్ ఇంకోటి లేదు, బాక్సింగ్ కిక్ బాక్సింగ్ ఒరిజినల్ చెప్పేవాళ్ళు. మీకు చాలామంది బయట జిమ్స్లో నేర్చుకున్నా కానీ వాళ్ళు వచ్చింది రాని గేమ్ చెప్తుంటారు, అది ఒరిజినల్ బాక్సింగ్ కిక్ బాక్సింగ్ చెప్పరు చాలామంది. కొంతమంది చెప్తుంటారు ఎవరో వచ్చిన వాళ్ళు అక్కడక్కడ ఉంటారు, బట్ చాలామంది బయట జిమ్స్లో వాళ్ళకి రాని రాకుండా గేమ్ చెప్తుంటారు బాక్సింగ్ అనేది కిక్ బాక్సింగ్ అనేది. సో నేను ఒరిజినల్గా మీకు బాక్సింగ్ కిక్ బాక్సింగ్ మీ ముందుకు తీసుకొచ్చాను కాబట్టి ఇది చాలామందికి వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. మీకు కనుక మీకు కూడా హెల్ప్ఫుల్ అయితే కనుక ఎంతో కొంత అమౌంట్ అనేది మన ఛానల్కి కాంట్రిబ్యూట్ చేయండి, అది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నాకు కాదు మన ఛానల్కి హెల్ప్ఫుల్ అవుతుంది, మన ఛానల్ గ్రోత్కి బాగుంటుంది, మనం ఇంకా నేను మన ఛానల్ని మంచి లెవెల్కి తీసుకురాగలను, మంచి మంచి వీడియోస్ నేను పెడుతుంటాను, మంచి మంచి కంటెంట్స్ తీసుకొస్తుంటాను, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫైట్స్ గురించి చదువుతున్నారు, ఫైట్స్ కూడా తీసుకొస్తాను. మేము ఫస్ట్ మనం అన్ని బేసిక్స్ నేర్చుకుంటే ఆ తర్వాత స్పారింగ్కి వెళ్ళొచ్చు. బేసిక్స్ రాకుండా మనం స్పారింగ్కి వెళ్ళాం అనుకుని చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ ఇవి నేర్చుకుంటారా స్పారింగ్కి వెళ్దాం, ఓకే. చలో మీకు వీడియోస్ నచ్చితే కనుక ఎంత కొంత కాంట్రిబ్యూట్ చేయండి, థ్యాంక్ యూ. సో ఇది గైస్ ఇవాళ మన టాపిక్, పంచ్లో స్పీడ్ ఎట్లా పెంచుకోవాలో చూసాం కదా. అండ్ అట్లాగే ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను. సో నన్ను అట్లాగే సపోర్ట్ చేస్తుండండి, కొంచెం మీ లవ్ కూడా చూపించేయండి, లైక్ చేసేయండి వీడియో, నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి, కమెంట్ సెక్షన్లో ఎందుకు నచ్చలేదు కమెంట్ చేసేయండి. అండ్ అట్లాగే మీకు ఏం నచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసేసుకోండి, ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యేది, ఓకే. అట్లాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసి వెళ్ళిపోండి. నేను ఈ వీక్లో లైవ్లోకి వద్దాం అనుకుంటున్నా, ఈ వెనస్డే వద్దాం అనుకుంటున్నా, ఏమంటారో నేను కింద కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. వెనస్డే రమ్మంటారా, థర్స్డే రమ్మంటారా, ఫ్రైడే సాటర్డే ఆర్ సండే రమ్మంటారా చెప్పేయండి. మన ఫస్ట్ లైవ్ కాబట్టి నేను కన్ఫర్మ్ వద్దామని ఫిక్స్ అయ్యి ఉన్నా. నేనైతే వెనస్డే కానీ థర్స్డే కానీ అనుకుంటున్నాను, ఎందుకంటే మిగతా వీకెండ్స్లో మిగతా వాళ్ళ లైవ్స్ ఉంటాయి కాబట్టి మీరు ఆ వీడియోస్ వాళ్ళ ఛానల్స్ ఫాలో అవుతుంటే కనుక, వాళ్ళ ఛానల్లో ఇంపార్టెంట్ టాపిక్స్ తెలుసుకుని ఉంటే కనుక మీరు అక్కడ బిజీ అయిపోతుంటారు. అందుకని చెప్పి వెనస్డే థర్స్డే కొంచెం ఎవరి లైవ్స్ చాలా తక్కువ మంది లైవ్స్ ఉంటాయి కాబట్టి, సో నేను ఆ రోజు లైవ్లోకి వద్దాం అనుకుంటున్నాను. సో నాతో కనుక కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కనుక మీరు లైవ్లోకి వచ్చి లైవ్లో మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తాను కన్ఫర్మ్గా. అండ్ అట్లాగే మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలంటే కనుక నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయిపోండి, coach@visnu. కింద లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో వేస్తాను. అట్లాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి, ఓకే. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి నేను అయితే రిప్లై ఇస్తాను పక్కాగా, ఓకే. చలో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు షాడో బాక్సింగ్ స్టూడియో. బాయ్, టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్.